శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అనే అంశానికి స్వాగతం ముందుగా పంచాంగ వివరాలు స్వస్తి శ్రీ చంద్రమాన విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తిథి తదియ తదియ తిథికి గౌరీదేవి అధిపతి గౌరీదేవి ఆధిపత్యంలో ఉండేటటువంటి తదియ తిథి నాడు పసుపు పుట్టు రూపంలో గౌరీదేవిని అర్చించాలి పసుపు కుంకుమలను సుభాసిని స్త్రీలకు బహుమతిగా అందజేయడం ద్వారా కూడా పార్వతీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు శనివారం ఈ రోజు ఉన్న కారణం చేత శనివారానికి అధిపతి శని గ్రహం అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు శనేశ్వర గ్రహ దోష నివారణ నిమిత్తమై శని గ్రహ సంచారం జాతక చక్రంలో చతుర్థం సప్తమం అష్టమం ద్వాదశం ఈ భావాలలో ఉండేటటువంటి వారు అలాగే జన్మ రాశిలో శని గ్రహ సంచారం కూడా ఉన్నటువంటి వారు అంటే తులారాశి ధనురాశి మకర రాశి కుంభ రాశి ఈ రాశుల వారితో పాటుగా విశేషంగా ఈ రోజున సింహ రాశి ఈ రాశుల వారు శనిగ్రహ ప్రీతి నివారణ కోరమని నవగ్రహ మంటపాన్ని అలంకరించి దీపారాధనతో అర్చిస్తే శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం నక్షత్ర చూడామణి అనే గ్రంథాన్ని అనుసరించి ఈ రోజున ఈ నక్షత్రంలో పుష్పబాణుడు జన్మించినట్లుగా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి క్షేమం కలిగించేటటువంటి మొక్క చింత చెట్టు చింత మొక్క చింతలను దూరం చేసేటటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నివాస క్షేత్రం తిరుమలలో స్వామివారు తొలిసారిగా దర్శనమిచ్చినటువంటి చోటు చింత చెట్టు కిందే కనుక మన చింతలన్నీ బాపేటటువంటి దీర్ఘమైన ఆయుర్దాయం కల చింత మొక్కలను ఈ నక్షత్రంలో జన్మించిన వారు విశేషంగా విరివిగా నాటి సంరక్షణ చేస్తే ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోతాయి సంపదలు లభిస్తాయి ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు స్వల్పమైనటువంటి చికాకులు అనారోగ్య సమస్యలు వీటి నుంచి దూరం కావడం కోసం క్షీర అన్నము పాల అన్నమును తాము తరచుగా ఆహారంగా స్వీకరించాలి అలాగే ఇతరులకు ఆహారంగా అందిస్తూ ఉండాలి ఇక ఈనాటి శుభాశుభ సమయాలు ముందుగా వర్జ్యం వర్జ్యం ఈరోజు రాత్రి 1:35 ప్రారంభమై 3:06 పూర్తవుతుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం సాయంత్రం 5:43 ప్రారంభమై 7:21 పూర్తవుతుంది ఈరోజు శుభ సమయం మధ్యాహ్నం 1:38 ప్రారంభమై 3:06 పూర్తవుతుంది ఈనాటి రాహుకాలం ఉదయం 9:00 ప్రారంభమై 10:30 పూర్తవుతుంది శుభ సమయములో నూతన దస్తావేజులు క్రయ విక్రయాలకు అంగీకారం తెలపవచ్చు అలాగే ఆస్తిపరమైన సమస్త వ్యవహారాలను శనివారం అయినప్పటికీ శుభ యోగం ఉన్న కారణం చేత ఈ సమయంలో చక్కబెట్టుకోవచ్చు వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం ఈ సమయాలలో మట్టుకు మౌన వ్రతాన్ని పాటించడం మంచిది ఆర్థికపరమైనటువంటి చిక్కులు తలెత్తే ప్రమాదం ఉన్న కారణం చేత కొత్త క్రయ విక్రయాలకు ఈ సమయంలో అంగీకారం తెలపరాదు ఇక ఈనాటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాబలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున ప్రయాణాలలో చికాకులు అలాగే అకారణ అనవసర అసందర్భపు ఆటంకాలు ఎదురవుతున్న సూచన కనిపిస్తున్న కారణం చేత ఈ రాశి వారు ఈ రోజున ఇంట్లోనే ఉండడం అన్ని విధాలుగా యోగాన్ని కలిగిస్తుంది ఆర్థికపరమైన చిక్కులు చికాకులు ఏవి కూడా రాకుండా మేషరాశి వారు ఇంట్లోనే ఉండి సమస్తమైనటువంటి పనులను చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి ప్రత్యేకంగా కుటుంబంలో ఉండే వ్యక్తులతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించడం మేషరాశి వారికి ఈరోజు ఎంతైనా అవసరం కుటుంబ సభ్యుల మాట మాట పెరిగి అనవసర వాద వివాదాలలో మేషరాశి వారు ఈ రోజున జోక్యం చేసుకొని ఆ చివర తాము ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చే సూచన కూడా ఉన్న కారణం చేత మేషరాశి వారు తగినటువంటి సందర్భాలలో ఈ రోజున వీలైనంత మట్టుకు మౌన వ్రతాన్ని పాటించడం యోగ్యతను అందిస్తుంది మేషరాశి వారు ఈ రోజున గణపతిని స్మరించుకోవడం ద్వారా ఈ చీకాకుల నుంచి సులభంగా గట్టెక్కగలుగుతారు
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున అనవసరంగా శత్రువులు కానటువంటి వారు మిత్రులైనప్పటికీ వారితో మాటా మాటా వచ్చే అవసరం, అలాగే ఇతరుల వ్యవహారాలతో తాము అనవసరంగా జోక్యం చేసుకొని కొత్త విషయాలను తెచ్చుకోవడం, ఇబ్బందులు పాలు కావడం లాంటివి కనిపిస్తున్న కారణం చేత వృషభ రాశి వారు ఎదుటి వ్యక్తుల వ్యవహారాలలో తలదూర్చకపోవడమే లాభదాయకంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం, ప్రయత్నకార్య లోపం కూడా ఉన్న కారణం చేత ఎటువంటి కొత్తగా వాహనాలు కూడా ఖరీదు చేసే అంశాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం వృషభ రాశి వారికి యోగం కలిగించే అంశం అవుతుంది. అలాగే గృహిణులు విద్యార్థులు సైతం వృషభ రాశిలో జన్మించిన వారు ఈ రోజున కొత్త పనులకు వేటికి కూడా పూనుకోకపోవడం లాభాన్నే కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజున శివనామ స్మరణ చేస్తే అన్ని విధాలుగా లాభాలు పొందగలుగుతారు. శివాజుగ్రవే ఓం నమ శివాయ అనే శివనామస్మరణ ఈ వృషభ రాశి వారికి ఈరోజు యోగదాయకం. భస్మాన్ని ధరించిన మెడలో జపమాల రుద్రాక్షరతో చేసింది ధరించినా కూడా ఈ వ్యతిరేక ఫలాలు కొంత సానుకూలంగా మారతాయి. మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారాలు లభించడంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంపూర్ణమైన మానసిక ఉల్లాసంతో, ఉత్సాహంతో, ఆరోగ్యంతో కొత్తగా నూతన గౌరవ మర్యాదలు సమాజంలో లభించేటటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో కీర్తి కూడా విశేషంగా లభిస్తుంది, సన్మానాలు కూడా పొందే అవకాశం ఉంది. కనుక మిథున రాశి వారు ఈ రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ఎంతైనా యోగదాయకం. అభివృద్ధి, కీర్తి, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఈ రోజున మిథున రాశి వారికి జాతక రీత్యా లభించేటటువంటి అవకాశాలు ఉన్న కారణం చేత మిథున రాశిలో జన్మించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగ నిపుణులు, రాజకీయ నాయకులు ప్రత్యేకంగా ఈ రోజున నూతనమైన పదవులు తప్పక ఆశించగలుగుతారు, వారికి అవి లభిస్తాయి కూడాను. అలాగే ప్రజాసేవ చేసేటటువంటి పక్షంలో రాజకీయ నాయకులకు ఈరోజు చాలా విశేషంగా యోగించేటటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మిథున రాశి వారు గణపతిని స్మరించుకోవడం ద్వారా ఈ ఫలితాంశాలను రెట్టింపు ద్విగుణీకృతంగా చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి షష్ఠస్థాన స్థిత చంద్రగ సంచార కారణం చేత కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే స్వల్పంగా శారీరక అనారోగ్యం ఉన్నప్పటికీ ధనలాభం విశేషంగా ఉంటుంది. అలాగే సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఏ పని చేపట్టినా ఆ పనిలో ఈ రోజున కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. కనుక నూతన కార్యకలాపాలకు ఈ రోజున శ్రీకారం చుడితే రాజకీయ, వృత్తి, వైద్య రంగాలలో ఉండేటటువంటి వారికి, సినిమా వ్యాపార వర్గాల్లో ఉండేటటువంటి వారికి సైతం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పనులకు ప్రారంభం చేస్తే కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈరోజు యోగదాయకం. అలాగే ప్రయాణాలు అవసరం అయితేనే తలపెట్టాలి. ప్రయాణాలలో శారీరక అసౌకర్యం ఎక్కువగా బాధించే అవకాశాలు కర్కాటక రాశి వారికి ఈరోజు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమే రామచంద్రమూర్తిని స్తోత్రం చేయాలి. రామరక్షా స్తోత్రం పారాయణ చేసినా లేక విన్నా కర్కాటక రాశి వారికి శ్రేయదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి వారి సంతానం కారణంగా వచ్చేటటువంటి చిక్కులు మనోవిచారాన్ని పెంచుతాయి. అలాగే చిన్న దానికి కూడా త్వరగా ప్రతిస్పందిస్తూ ఉద్వేగానికి లోనై అనవసరమైనటువంటి బాధలను కొని తెచ్చుకుంటారు ఈ రోజున సింహరాశి వారు. ఇలాంటి ఫలితాంశం ఈరోజు ఉన్న కారణం చేత తగిన జాగ్రత్తలతో పిల్లలతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించడం సింహరాశి వారికి యోగించే అంశం అవుతుంది. సింహరాశిలో జన్మించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగ నిపుణులు, ప్రత్యేకించి ఐటీ రంగ నిపుణులు ఈ రోజున తమ తమ నాయకులతో లేక ఉద్యోగంలో పై స్థాయి అధికారులతో అనవసరంగా మాట్లాడకూడదు. మాట్లాడే సమయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం లాభదాయకంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన గృహిణులు, విద్యార్థులు సైతం ఇలాంటి ఫలితాంశాలని పొందడంతో కొత్త పనులకు వేటికి కూడా ఈ రోజున ఈ రాశిలో జన్మించిన వారు శ్రీకారం చుట్టరాదు. ఈ రాశిలో జన్మించిన వారు అంటే సింహరాశిలో జన్మించిన వారు మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమే విశేషంగా శివనామస్మరణ చెయ్యాలి. శివాజుగరవే ఓం నమ శివాయ అనే శివధ్యానం చేసినా, అలాగే ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం సేవ ఏర్పాటు చేసినా లాభదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈ రోజున
దగ్గరి ప్రయాణాలు అనుకూలించవు ఇలా వ్యతిరేక ఫలితాంశం ఉన్న కారణం చేత కన్యా రాశిలో జన్మించిన వారు ప్రయాణాలను అత్యవసరం అయితేనే చేపట్టవలసి ఉంటుంది అలాగే తల్లి తల్లి వైపు చుట్టాలు మాతృ సంబంధిత గణాదులు బంధువులు మిత్రులు సన్నిహితులు వీరితో మాట్లాడేటటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున కన్యా రాశి వారికి ఒక చిత్రమైన ఫలితాంశం సూచించబడుతున్నది మంచినీరు త్రాగే సమయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున కన్యా రాశిలో జన్మించిన వారికి మంచినీరు తీసుకునే సమయంలో పొలమారడం చేతిలోని మంచినీటి గ్లాసు నేల జారి పడిపోవడం ఇలాంటి ఫలితాంశాలు ఉన్న కారణం చేత ఎక్కడైనా నీటి ఎద్దడి విశేషంగా ఉన్న ప్రాంతాలలో మంచినీటి వసతిని ఏర్పాటు చేసేటటువంటి సంకల్పం చేయాలి పక్షులకు మంచినీరు ఆహారంగా అందించేటటువంటి పరిహారాలు చేపడితే భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఈ రోజు మాత్రమే అని కాకుండా కన్యా రాశి వారికి జీవితాంతము కూడా మంచినీటికి సంబంధించిన ఏ లోపము కూడా భవిష్యత్తులో ఉండదు పూర్వాషాఢ నక్షత్రం అలాగే శనివారం జమిలిగా ఉన్నటువంటి రోజున కన్యా రాశి వారికి చెప్పబడిన ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇది ఆలయాలలో అలాగే బడిలో లేక లైబ్రరీ గ్రంథాలయాలలో ఇలా జనబాహుళ్యానికి ఉపయోగపడేటటువంటి చోట బోర్బావి త్రవ్విస్తే కూడా కన్యా రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది తులారాశి వారికి ఈ రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది మనోధైర్యంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసిక ఉత్సాహం రెట్టింపుగా ఉండడంతో కొత్త పనిని ప్రారంభం చేద్దాం అనేటటువంటి ఆలోచనలు సైతం చేస్తారు అయితే తులారాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా చేస్తున్న పనినే మానసికంగా ఏకాగ్రతతో పూర్తి చేసే ప్రయత్నాలు చేయడం మంచిది కొత్తగా ఏ విధమైనటువంటి కార్యకలాపాలకు కూడా ఈ రోజున ఈ రాశి వారు శ్రీకారం చుట్టకూడదు చుట్టిన పక్షంలో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు చిక్కులు చీకాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని జ్యోతిర్ విజ్ఞానం హెచ్చరిస్తుంది కనుక రాజకీయ రంగ నిపుణులు అలాగే వృత్తి వైద్య వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా పూర్వపు సంకల్పిత పనులనే కొనసాగిస్తే తప్పక విజయాలను లాభాలను పొందగలుగుతారు ఇలా ఏవైనా అనివార్య కారణాల చేత ఈ రాశిలో అంటే తులారాశిలో జన్మించిన వారు కొత్త పనులు చేపట్టేటటువంటి సందర్భాలలో లక్ష్మీదేవిని స్తోత్రం చేసినా లేక ఆయా కొత్త వాహనాలు పనులతో పాటుగా ఏనుగు బొమ్మలను ఖరీదు చేసినా కూడా ఈ రాశి వారికి శ్రేయస్సు కలుగుతుంది ఈరోజు ఇలా కాకపోయినా కనీసం మనస్సులోనైనా సంకల్పం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి మల్లెపూల మాలను దండగా అలంకరింపజేసి ఆ పిదప మనోబలాన్ని పెంచుకొని కొత్త కార్యకలాపాలకు శ్రీకారం చుడితే కూడా తులారాశి వారు తప్పక విజయాన్ని పొందగలుగుతారు వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కూడా కొంత చికాకులు వెంటాడే ప్రమాదం ఉంది ద్వితీయం ధన వాక్ విత్తం కుటుంబం నేత్ర సంజ్ఞకం అనేటటువంటి సూచనలు ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి కంటి అద్దాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్న అద్దాలు కాస్త దృష్టిదోషం పెంచుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్న కారణం చేత ఎక్కువసేపు ఈ రోజున వృశ్చిక రాశి వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం లాభదాయకంగా ఉంటుంది ప్రయాణాలు చేపట్టకపోవడం అత్యవసర పరిస్థితులలో మాత్రమే డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నం చేయడం అనవసరంగా ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం లాంటివి చేపడితే ఈరోజు వృశ్చిక రాశి వారు ఆనందంగా గడపగలుగుతారు ప్రత్యేకంగా రాజకీయ వర్గాల్లో ఉండేటటువంటి వారు కొత్త వ్యక్తులను కలవకపోవడం మంచిది వైద్య రంగంలో ఉండేటటువంటి వారు కంటికి సంబంధించిన తగు జాగ్రత్తలతో వ్యవహరించడం మేలు శుభదాయకం అని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ధనురాశి వారికి ఈరోజు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుస్తుంది మనోధర్మం విశేషంగా పనిచేస్తున్న కారణం చేత సంతోషంగా రోజంతా కూడా కాలం గడపగలుగుతారు ఇన్కమ్ పెంచుకోవాలా ఇమ్యూనిటీ పెంచుకోవాలా అనే ఆలోచనలు చేసేటటువంటి వారికి ఈనాటి కరోనా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోవడమే లాభదాయకం అని అందరూ అంటూ ఉంటారు ఇమ్యూనిటీ పెరగాలి అంటే మంచి పనులు చేయాలి అందరికీ మేలు కలిగించేటట్లుగా మాట్లాడాలి 10 మందికి సహాయకారిగా ఉండాలి సమాజానికి మేలు కలిగించే పనులు చేస్తే మెటబాలిజం అనబడేటటువంటి జీవ కణ విభజన వ్యవస్థ మన శరీరంలో సరిగా పనిచేస్తుంది శరీర ధర్మం సక్రమంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం
ఇవన్నీ కూడా ఈ రోజు ధనురాశి వారికి సహజంగా జ్యోతిషపరంగా లభించే అంశాలు కనుక ఈ ధనురాశిలో జన్మించిన రాజకీయ వృత్తి వ్యాపార రంగ నిపుణులు ప్రత్యేకంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారు నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ రోజున ప్రారంభించేటటువంటి ఆసుపత్రులు కానీ ప్రజా సంబంధిత సమస్త కార్యకలాపాలు కానీ ఇతోధికంగా మేలు కలిగిస్తాయి, కీర్తిని మిగులుస్తాయి. మకర రాశి వారికి అనవసరంగా కాలహరణ జరగడం, వృధాగా కాలక్షేపం గడిచిపోవడం, సమయం తెలియకుండానే గడిచిపోవడం, సంకల్పించిన ఏ పని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోవడం, అలాంటి వాటితో మనోవిచారం కొంత ఈరోజు వెన్నాడే అవకాశాలు ఉన్న తరుణంలో కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా చేస్తున్న పనులనే సంపూర్ణమైనటువంటి మనోబలంతో స్థిర నిశ్చయంతో లక్ష్య శుద్ధితో పూర్తి చేసే ప్రయత్నాలను మకర రాశి వారు పాటించాలి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రాజకీయ రంగ నిపుణులు ఈ రోజున మకర రాశిలో జన్మించిన వారు విశేషంగా తాము చేసేటటువంటి పనులలో ఏకాగ్రతలు నిలుపుకుంటూ కొత్త పనులకు ఆధారం కల్పించకుండా పూర్వపు సంకల్పిత పనులనే కొనసాగించాలి. ఇలాంటి తరుణంలో మకర రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా లక్ష్మీ గణపతిని స్మరించుకుంటే ఆయా పనులలో స్థిరవృద్ధి కనిపిస్తుంది, వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, మనోవిచారం కాస్త మన ఉల్లాసంగా మారుతుంది. కుంభరాశి వారికి ఈరోజంతా ఆర్థికంగా ఆనందకరంగా ఉండేటటువంటి రోజు, ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రుల సమాగమంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ ఇంకా లక్ష్యశుద్ధితో మరిన్ని కొత్త కార్యకలాపాలు చేపట్టాలి అనేటటువంటి ఉత్సాహంతో గడిచేటటువంటి రోజు ఈరోజు అని చెప్పుకోవాలి. మనసౌక్ష్యం సంపూర్ణంగా లభించేటటువంటి నేపథ్యంలో ఈ రోజున కుంభరాశి వారు విశేషంగా మరింత మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమై లక్ష్మీనారాయణులను స్మరించుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఈ కుంభరాశిలో జన్మించిన వారు తల్లిదండ్రులు, అన్న వదిన, అలాగే అక్క బావగారు, చిన్నాన్న చిన్నమ్మ, పెదనాన్న పెద్దమ్మ, ఇలా బంధుత్వ లేక బంధుత్వం కానటువంటి దంపతులు తమకంటే వయసులో పెద్దవారు వారందరికీ కూడా నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందగలిగితే శుభకరమైన ఈ పరిణాంశాలు కుంభరాశి వారికి రెట్టింపుగా మారతాయి. కుంభరాశిలో జన్మించిన వృత్తి ఉద్యోగ వ్యాపార రంగ నిపుణులు విశేషంగా రాజకీయ సినిమా రంగాల వారు ఈ రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. కొత్త వ్యక్తులతో మాట్లాడితే తప్పక ఆయా ఫలితాంశాలు శుభ పరిణామాలుగా మారతాయి. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి రోజు. విశేషంగా మీనరాశిలో జన్మించిన ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు ఉద్యోగులు, వీరికి అధికారులు అలాగే తమ పై స్థాయి శ్రేణి ఉన్నత ఉద్యోగులతో తప్పక మంచి ఫలితాంశాలు రాబట్టే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రోజున ప్రమోషన్ల వంటి వ్యవహారాలలో కూడా సానుకూలమైన ఫలితాంశాలు మీనరాశి వారు చవిచూడవచ్చు. అయితే రాజకీయ ఇతర రంగాల్లో ఉండేటటువంటి వారికి ఈరోజు కొంత నిరాశాజనకమైనది అని చెప్పుకోవాలి. కొత్తగా ఏ విధమైన వాగ్దానాలను రాజకీయ నాయకులు ఈరోజు చేయకపోవడం యోగదాయకమైన అంశం అవుతుంది. గృహిణులు, విద్యార్థులు సైతం ఈ రోజున కొత్తగా ఏ విధమైన పథకాలకు రచన చేయకూడదు, కొత్త వ్యవహారాలలో అంగీకారం చేయకూడదు, పూర్వపు పనులనే కొనసాగిస్తే విద్యార్థులు, గృహిణులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. మీనరాశిలో జన్మించిన వారు సమస్తమైన గుణదోషాలను బేరీజు వేసుకుని లాభదాయకంగా ఈ రోజంతా కూడా గడిపే నిమిత్తమై ప్రత్యేకంగా దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి. మీనరాశి వారికి సంబంధించి గురువు ఆధిపత్యం గల దైవం కాబట్టి దక్షిణామూర్తి కానీ శ్రీరామచంద్రమూర్తి నామస్మరణ కూడా మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారు ఈరోజు పాటించవలసిన పరిహారాలు, గ్రహ ఫల బలాబలాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు.